కడప జిల్లా సంబేపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల శిలా పలకాన్ని శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మండల వైసీపీ కార్యకర్తలు ఆయనను గజమాలతో సత్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మడితటి నరసింహారెడ్డి కృషి మరవలేనిదన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఏర్పాటు చేసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాసి వెంకయ్య, ఇంతటి మెజార్టీతో మీరందరూ గెలుపొందినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు. తదనంతరం ఎంపీటీసీ జెడ్పీటీసీ నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులకు సాల్వాలతో పూల బుకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది. చాలా సార్లు మన మాటలు వింటుంటాం, మనము మనం ఏదన్నా కూడా కీర్తి సంపాదించిన అది ఎప్పుడోసారి ఏదో ఒక రూపంలో పోవచ్చాము. మనము ఎంత డబ్బులు సంపాదించుకున్నా ఏదో ఒక రూపంలో మన ఆస్తిపాస్తులు కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. కానీ విద్య అన్నటువంటిది శాశ్వతం. ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులైతే మీరు విద్యను మీరు సంపాదించినట్లయితే అది మీ దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు, అది ఎక్కడికి వెళ్ళదు, శాశ్వతంగా మనతో ఉంటుంది. మనం ప్రయోజకులు అవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మీరంతా కూడా నేను ఈ చిన్నతనంలోనే మీ డిసిప్లిన్ చూస్తే మీరు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు అన్నటువంటిది నా కాన్ఫిడెంట్ ఏర్పడింది. దానికి తగ్గట్టు మీ వే ఆఫ్ బిహేవియర్స్ కానీ మీరు చేస్తున్న అద్భుతమైనటువంటి, ముఖ్యంగా 10th క్లాస్ నిఖితారెడ్డి సచ్ నైస్ యాక్సెంట్ ఎంత నీట్గా మాట్లాడుతుంది. థ్యాంక్స్ జోసఫ్ గారు, ఎక్స్ట్రాడినరీ అండి ఇంగ్లీష్ సారథి గారు అండ్ జోసఫ్ గారు ఇద్దరు కూడా. అదే రకంగా 6th క్లాస్ పిల్లలు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫ్రెండ్స్. కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఆ రకంగా నేను ఎప్పుడు కూడా గమనించలేదు, చూడలేదు. నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. ఒక నాయకుడు కోరుకునేది ఏంటంటే ఒక ప్రజల నుంచి ఆశించేటువంటి, ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుస్తున్నందుకు ఇంతకన్నా ముఖ్యమైనది ఏది ఉండదు. విద్యకు ఇచ్చేటువంటి ముఖ్యమైన కన్నా ఏది ఉండదు. చాలా అద్భుతం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఇంతకుముందు చెప్పారు, జగన్మోహన్మయ్య ఎంత అద్భుతంగా ఆలోచన చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రతి 10 రోజులకు ఒకసారి ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు చెప్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, సార్ మాకే ఆశ్చర్యం వేస్తుంది, మేము మొన్ననే కదా అన్ని సార్లు చెప్పాము, మళ్ళీ రమ్మంటున్నాడు రివ్యూకు. పోయిన ప్రతిసారి కూడా చాలా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అడుగుతున్నారు, మేము కూడా త్వరగా ప్రిపేర్ అయిపోవాల్సి వస్తుంది. తను చిక్కిని టేస్ట్ చేస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి చిక్కి టేస్ట్ చేయడం ఏంటి సార్, మేము కూడా అంటుంటాం అవుతాం. కానీ ఆయన లేదు ఆ క్వాలిటీ ఎలా పోతుందో అన్నటువంటిది. షూస్ని అంతా కూడా ఎలాగిస్తున్నారు, బుక్స్ని ఎలాగిస్తున్నారు.